నమస్తే, వెల్కమ్ టు డిబేట్ విత్ సురేష్ పిళ్ళై. రాజకీయ నాయకులు ప్రజల ముందు ప్రతిపక్ష నేతలకు సవాళ్లు చేయడం అయిపోయింది, మీడియా ముందు సవాళ్లు కూడా అయిపోయింది. ఇప్పుడు దేవాలయాల్లో ప్రతిజ్ఞల వరకు వెళ్తున్నారు. అయితే ఈ ప్రతిజ్ఞల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా, అసలు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి, ఇటువంటి విషయాన్ని సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు, మీడియాల ముందు మాట్లాడాలి, ఇవన్నీ ఇంతవరకు జరిగాయి. ఇప్పుడు కొత్తగా దేవాలయాల్లో ప్రతిజ్ఞలు ఎటువైపు వెళ్తుంది సార్? ఇప్పుడు అందరూ ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నారు. ప్రజలు, కోర్టులు, పబ్లిక్ డిబేట్లు ఇవన్నీ అయిపోయాయి, అంతా దేవుళ్ళ మీద పడ్డారు. మామూలుగా అయితే చాలా కాలం పాతకాలం నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కాణిపాకం వినాయకుడు ప్రమాణాలకు మామూలుగా ప్రసిద్ధి. ఆయన్ని ప్రమాణాల వినాయకుడు అని అంటుంటారు. కాణిపాకంలో ప్రమాణం చేయడానికి కూడా ఒక ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి ప్రమాణం చేయాలి. ఇలా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. కాణిపాకంలో ప్రమాణం చేసి అబద్ధం చెబితే వాళ్ళ కెరీర్ అక్కడితో అంతమైపోతుంది అని ఒక బలమైన నమ్మకం ఉంటుంది ప్రజల్లో కూడా. ఓకే, నాకు గుర్తున్నంత వరకు ముద్దుకృష్ణ నాయుడు ఒక్కసారి అక్కడ ప్రమాణం చేశాడు. అందరూ దాన్ని సవాళ్లు విసురుకోవడానికి వాడుకుంటూ ఉంటారు తప్ప ముద్దుకృష్ణ నాయుడు మాత్రం ప్రమాణం చేశాడు, నాకు అవినీతి చేయలేదు, అక్రమార్జన లేవు అని కాణిపాకంలో ప్రమాణం చేయడం నాకు తెలిసి జరిగింది. ఆ తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ స్థిరంగా లేదు. పొలిటికల్ కెరీర్ అయితే చాలా ఊగిసలాటగా అయిపోయింది. మళ్ళీ ఆయన అంతకు ముందు అనుభవించిన వైభవం ఎప్పుడూ చూడకుండానే చనిపోయారు కూడా. ఇది కానీ, ఇది కాణిపాకం అంటేనే ప్రమాణాల వినాయకుడిగా పేరుండేది. కానీ ఇటీవల అది పాత ఎపిసోడ్, నిజానికి ఇటీవల కాలం ఎప్పుడూ లేవు. ఈ ఏడాదిలో, అంటే గత ఏడాదిలో 2020లో కన్నా లక్ష్మీనారాయణ ఒక సందర్భంలో విజయసాయి రెడ్డికి సవాల్ చేశాడు. వాళ్ళిద్దరూ కూడా దాన్ని ఆనర్ చేయలేదు, కానీ కాణిపాకం వచ్చి సవాల్ చేస్తావా అనేది జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ సవాళ్లే పట్టుకున్నారు, అందరూ ప్రమాణాల మీదనే. ఈ మధ్య బిక్కవోలులో అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ ఆ అవినీతి ఆరోపణలు. బిక్కవోలులో కూడా సేమ్ కాణిపాకం లాంటి వినాయకుడు ఆలయం ఒకటి ఉంటుంది. ఇవేంటంటే రెండు స్వయంభూ ఆలయాలు, రెండు విగ్రహాలు పెరుగుతూ ఉంటాయి. కాణిపాకంలో కూడా విగ్రహం సైజు పెరుగుతూ ఉంటుంది ఏటా. బిక్కవోలులో కూడా సేమ్ అలాంటి ఆలయమే, అది కూడా స్వయంభూ ఆలయం, ఆ విగ్రహం కూడా పెరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా ప్రమాణాలు వాళ్ళు స్థానికంగా చాలా ప్రసిద్ధి ఉంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు అక్కడికి వచ్చి ప్రమాణాలకి చాలా టెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు చాలా బీభత్సమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జనరల్గా ఏంటంటే మనకి సవాళ్ళు విసరడం వరకే వినిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు అక్కడికి రావడము చేయడము అనేది జరగదు ఎప్పుడు. ఆయన వెళ్ళాడు, వీళ్ళెవరు రాలేదు, టీఆర్ఎస్ నుంచి ఎవరు రాలేదు, ఇంతే జరుగుతూ ఉంటుంది. అయితే అనపర్తిలో బిక్కవోల దగ్గర ఒకటి జరిగింది. ఆ తర్వాత మొన్న ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య అని తెలుగుదేశం నాయకుడు హత్యకు గురైతే ఆరోపణలన్నీ ఎమ్మెల్యే మీద పడ్డాయి, ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మీద. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బావమరిది బంగారెడ్డి అనే అతను ఇద్దరూ కలిసి హత్య చేయించాడని చనిపోయిన సుబ్బయ్య భార్య ఆరోపించింది. ఎమ్మెల్యే దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఆయనంతట తనంతట తానుగా, ఎవరూ అడిగింది కాదు. నిజానికి అక్కడ లోకేష్ శవయాత్ర సమయానికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే మీద కేసు పెడితే తప్ప శవయాత్ర జరగనివ్వము అని అక్కడే ధర్నా చేసి ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. దీనికి కౌంటర్గా ఆ శివప్రసాద్ రెడ్డి స్వయంగా తనొచ్చి ప్రమాణం చేశాడు. ఆయన వాళ్ళ స్థానికంగా వాళ్ళ కులదైవం లాంటి చౌడేశ్వరి అమ్మవారు అనే టెంపుల్ దగ్గరకు వచ్చి ఆ అమ్మవారి పాదాల విగ్రహం ఉంటే పాదాలు పట్టుకుని, ఈ హత్యకి నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు, చాలా డ్రామాటిక్గా కూడా చెప్పాడు. అసలు నాకు ఇలాంటి హత్య జరుగుతుందనే సంకేతం ఉంటే నేను ప్రయత్నపూర్వకంగా ఆపుండేవాడిని, నా ప్రత్యర్థులనైనా సరే చంపడం వరకు వెళ్ళడం అనేది నాకు ఇష్టం ఉండదు, నాకు అలాంటి బుద్ధిచ్చాడు దేవుడు, ఇవన్నీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చెప్పాడు. ఇదంతా ఒక ఎపిసోడ్. ఇప్పుడు లేటెస్ట్ వ్యవహారంలో అవినీత, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాణాలు ఎవడు ఇతర ఆల్టర్నేటివ్స్ జోలికి వెళ్ళట్లేదు. విశాఖపట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విజయసాయి రెడ్డి మధ్య ఈ సవాళ్ల పర్వం జరిగింది. సాయిబాబా, నువ్వు సాయిబాబా నమ్ముతావు కాబట్టి సాయిబాబా ఆలయంకి వచ్చి ప్రమాణం చెయ్యి అని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ చేశాడు. విజయసాయి రెడ్డి రాలేదు. పార్టీ వాళ్ళు షిరిడి సాయి ఆలయం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫోటో తీసుకెళ్ళి, నువ్వు రా, నువ్వు సవాల్ చేసావు కదా రా అని ఎమ్మెల్యేకి సవాల్ చేసి, ఆయన రాకపోతే వీళ్ళు ఒక ఫోటో పట్టుకుని ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రమాణం చెయ్యి ఫోటో మీద అని గొడవ చేసి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఆయన ఎందుకు వస్తాడు? ఆయన విజయసాయి రెడ్డికి సవాల్ చేశాడు. విజయసాయి రెడ్డి వస్తే రామకృష్ణబాబు వస్తాడు, కానీ ఇంకొక నాయకుడు ఎవడో వచ్చి
నువ్వు పిలిచావు కాబట్టి నువ్వు రా అంటే ఇదంతా ఉత్త డ్రామాలు నడుస్తూ ఉంటాయి. ఇవాళ లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేశాడు. లోకేష్ మీద విజయసాయి రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తుంటే విజయసాయి రెడ్డిని కౌంటర్ పార్ట్గా ఎంచలేదు లోకేష్. ఆరోపణలు చేసింది విజయసాయి రెడ్డి. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశాడు ట్వీట్. నువ్వు ఏ వన్ ఏ టూ విజయసాయి రెడ్డితో ఒక దొంగరెడ్డితో నువ్వు చెప్పిస్తావా, కావాలంటే నువ్వు రా సింహాచలం. ఈసారి వెన్యూ మారింది మళ్ళీ. ఓకే, సింహాచలం ఆలయానికి రా, అప్పన్న ఆలయంలో ప్రమాణాలు చేద్దాం, నేను ప్రమాణం చేస్తాను నా అవినీతి లేదని అని లోకేష్ సవాల్ చేశాడు. లోకేష్ సవాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడు? ఇదంతా జరిగేటివి కాదు. అట్లా అందరు ఇప్పుడు దేవుళ్ళ మీద పడ్డారు. ఓకే, ఈ దేవుళ్ళ మీద పడ్డంతో అంటే ఎవరిని నమ్మిద్దామని, వీళ్ళ అంతిమ లక్ష్యం ప్రజల ముందో లేకుంటే మీడియా ముందో మంచివాళ్ళు అవ్వడం. నిజంగా దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిన వ్యక్తులందరినీ మంచివాళ్ళని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా సార్? ప్రమాణం చేసినంత మాత్రాన ఒకేసారి క్లీన్ చిట్ వచ్చేస్తుందనే నమ్మకం లేదు. మామూలుగా ఇది వరకు ఎక్కువ కోర్టులకు రమ్మనేవాళ్ళు, పబ్లిక్ డిబేట్కి రమ్మనేవాళ్ళు, ఓపెన్ డిబేట్కి కూర్చుందాము అనేసి ఇవి జరిగేటివి తప్పితే ఇప్పుడు ప్రమాణాలు అనేది చాలా సింపుల్ ఫార్మాట్ అయిపోయింది. కోర్టుల్ని వాళ్లే నమ్మట్లేదు, నాయకులే నమ్మట్లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చాక దేవుళ్ళని మాత్రం వీళ్ళు నమ్మి చేస్తున్నారా, లేదా ఒక చిన్న సీన్ క్రియేట్ చేయడం వరకు చేద్దామని చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. కానీ ప్రజల దృష్టిలో ఒకసారి వీళ్ళు ప్రమాణం చేసినంత మాత్రాన వీళ్ళకు మహానుభావుడు, అద్భుతమైన వ్యక్తి, సచ్చీలుడు అని ప్రజలు అనుకుంటారనే నమ్మకం ఏం లేదు. పైగా వీళ్ళు చేయడం కూడా లేదు. ఎక్కువ సవాళ్ళు జరుగుతున్నాయి తప్పితే ప్రమాణాలు అనేటివి చాలా తక్కువ జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రతిరూరతం చేసిన ప్రమాణాల పరంగా నేరంలో అతని పాత్ర ఉందా లేదా అనేది తర్వాత సంగతి. ప్రమాణాల పరంగా అతను చేసింది కరెక్ట్, ఆరోపణలు వచ్చాయి, తనంతా తాను వెళ్ళి ప్రమాణం చేసేశాడు. నువ్వు కూడా ఇద్దరం కలిసి ప్రమాణాలు చేద్దాం ఇదంతా లేదు. తన నిజాయితీని చెప్పుకోవాలి, నమ్మకం దేవుడి మీద కదా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పేశాడు. లోకేష్కి నమ్మకం ఉంటే లోకేష్ చెప్పేయచ్చు, దానికి జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చే, నీ మీద ఆరోపణలకి నువ్వు కౌంటర్ ఇచ్చేయచ్చు, నేను ప్రమాణం చేస్తున్నాను అని. అలా వీళ్ళు అలా అది వీళ్ళకి అనవసరం. వీళ్ళు ప్రమాణం చేసి చేశాను కాబట్టి నేను సచ్చీలని చెప్పుకోవడం కూడా ఎవరికి అనవసరం. ఒక ఇష్యూ క్రియేట్ కావాలి, ఒక సీన్ క్రియేట్ కావాలి, సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి కాస్త మాట్లాడుకోవడానికి అవకాశం ఉండాలి. అంతవరకే చూస్తున్నారు. నేనైతే ఇది నమ్మి చేస్తున్నారని నేను కూడా అనుకోవట్లేదు. ఓకే, కేవలం మళ్ళీ ఇక్కడ ఏదో అందరు వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఒక ఇష్యూ రేజ్ చేయడం, దృష్టి తిప్పుకోవడానికి అంతే అంతే. కానీ సార్, మీరు ఇందాక అన్నారు ప్రజాక్షేత్రంలో మాట్లాడుకోవడము, కోర్టుల దాకా వెళ్ళడం ఓకే, కానీ దేవాలయాలు, ఈ ప్రమాణాలు, ఈ సంఘటనలో పరిణామాలు ఎలా ఉండబోతాయి సార్ భవిష్యత్తులో? ఇది ఎంతవరకు రాజకీయాలకు దేవాలయాలు దేవుళ్ళని ప్రమాణాలని ముడిపెట్టడం అనేది ప్రజల్లో కానివ్వండి లేదా భవిష్యత్ రాజకీయాలపైన కానివ్వండి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడమే ఒక పలాయన వాదంగా గుర్తించాలమ్మా, సమాజం అలా గుర్తించాలి. దేవుళ్ళ దగ్గర ప్రమాణం చేస్తే ప్రజలు మనల్ని గౌరవిస్తారు అనే అభిప్రాయం ఉంటేనే ఇది చేస్తారు. దేవుళ్ళ దగ్గర కాదు, ఇప్పుడు పోలవరం విషయానికి వస్తే దేవినేని ఉమా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ చాలాసార్లు సవాళ్ళు విసురుకున్నారు. మేమేమి పూర్తి పని చేశామని, దేవినేని ఉమా అంటే మీరు చేసింది ఇంతే, కావాలంటే డిబేట్కి రా, కావాలంటే డిబేట్కి రా అని. ఇద్దరి దగ్గర గణాంకాలు ఉన్నాయి, ఇద్దరు ఒకసారి కూర్చొని ఉండొచ్చు, ఏ టీవీ ఛానల్ డిబేట్లోనూ కూర్చొని ఉండొచ్చు. ఇద్దరికి కాస్త అనుకూలంగా ఉండే ఏదో ఒక తటస్థ టీవీ ఛానల్ వాళ్లే ఎంచుకుని కూర్చొని ఉండొచ్చు. చర్చ జరిగితే ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రమాణాలు జరిగితే ఏమీ రాదు. అంతవరకు పక్క ప్రమాణాలు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదని ఒక మాట చెప్పేసి దేవుడి పాదాలు దేవుడి పటమో పట్టుకున్నంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏం లేదు, క్లారిటీ కూడా రాదు. అదే ఒక డిబేట్లో కూర్చోండి, ఇరుపక్షాలు కూర్చోండి, ఎవరి అది కరెక్ట్ సవాళ్ళు. నిజానికి దేవినేని ఉమా గత ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రిగా ఉన్నాడు, పోలవరం వ్యవహారం అంతా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను నీటిపారుదల మంత్రిగా ఉన్నాడు, వ్యవహారం అంతా అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలకి పార్టీలకి అనుకూలంగా వాళ్ళ వాదనలు చెబుతూ ఉంటారు. ఆ సవాళ్లే మెటీరియలైజ్ కాల. అలాంటిది జరగాలి, ప్రజలకి ఏదైనా జరగాలంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన కించిత్ ఉపయోగం కూడా ఉండదు. నిజానికి నాయకులకి ప్రజలకి మనం జవాబుదారి అనే ఆలోచన ఉంటే, మనం చిత్తశుద్ధితో మన మీద ఉండే ఆరోపణను తొలగించుకోవాలి అనే ఆలోచన ఉంటే, కౌంటర్ పార్ట్ ఎవరో ఆ పబ్లిక్ వెన్యూకి
అక్కడ కూర్చొని అక్కడికి రండి. ఈ దుబ్బాక ఎన్నికలప్పుడు జరిగింది, పలానా చోటికి రా, బస్ స్టాండ్ సెంటర్కి రా, అక్కడ ఆరోపణలన్నీ తేల్చుకుందాము, ఇట్లాంటి సవాళ్ళు ముఖాముఖి తేల్చేసుకుందామని. అమెరికాలో జరిగేది కూడా అదే, ఇరుపక్షాల ఇరు అభ్యర్థుల్ని ఒక వేదిక మీద నించోబెట్టి చర్చ పూర్తి చేస్తారు. అలా వీళ్ళు కూర్చొని గనక సాల్వ్ చేసుకుంటే, మాట్లాడుకుంటే, వీళ్ళ గణాంకాలు వాళ్ళ గణాంకాలు చెప్పి ఎవరు పనిచేశారో ఒక గంట రెండు గంటలో ఒక డిస్కషన్ జరిగితే దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుంది, ఒక స్పష్టత వస్తుంది, ఎవరు నిజం చెబుతున్నారు ఎవరు అబద్ధం చెబుతున్నారు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. తప్పితే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుకుంటే ఏమి రాదు జనానికి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగా ఫస్ట్ మొదటగా నేతలు పారదర్శకంగా ఉండాలి, అది లేని సమయంలో ఆరోపణలు వచ్చినప్పుడు మీరన్న ముఖాముఖిగా లేదా ప్రజాక్షేత్రంలో సమస్యలు పరిష్కరిస్తేనే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ అందించారు. చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.